ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పుట్లా నేను అయితే గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేబీ పరే ఉండాలని కోరుకుంటున్నాను ఎక్కడికి పావని ఎక్కడికి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు కదండి నేనైతే మా లోకల్ మా ఊర్లో ఒక ఎడ్యుమిషన్ పెట్టారు ఆ ఎడ్యుమిషన్కి వెళ్తాను మా బాబు వెళ్దాం అన్నాడు వెళ్తున్నాను అంత ముందు నాకు చాలా లేజీగా ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా లేజీగా ఉండేది ఇప్పుడైతే చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాను మా బాబు కన్నా ముందు నేనే ఎక్కువ అంటే బాగా నాకు ఎక్కువ నేనే గా ఫీల్ అవుతాను అనమాట అంత ఎగ్జైట్మెంట్ నాకు లైఫ్లో నాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా చెప్తుంటే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి గత టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఈ వెల్నెస్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను నా పని ఏంటి అంటే ఎక్కువ మంది పీపుల్ హెల్ప్ అయ్యి హెల్ప్ చేయటం ఏంటా హెల్ప్ అంటే పర్సనల్గా వాళ్ళు వెయిట్ లాస్ అయ్యేలా చేయటం నేను కూడా పర్సనల్గా థర్టీ ఫోర్ కేజీస్ దాకా వెయిట్ లాస్ అయ్యానండి హ్యాపీగా హెల్దీగా ఉన్నాను అంతకుముందు నేను వన్ నాట్ త్రీ కేజీస్ ఉండేదాన్ని ఇప్పుడు స్టిల్ సెవెంటీ సిక్స్టీ నైన్ వెయిట్తో హ్యాపీగా హెల్దీగా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నానండి ఎప్పుడన్నా బాగా తిన్నప్పుడు సెవెంటీ ఉంటాను బాగా డైటింగ్ చేసినప్పుడు సిక్స్టీ నైన్ ఉంటాను సిక్స్టీ నైన్లో నా వెయిట్ చూసుకోవడం నాకు చాలా ఇష్టం ఎక్కువ సిక్స్టీ నైన్లోనే ఉండేలా చూసుకుంటాను మీరు కూడా ఇంత మంచి వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్పమంటారా నేను అక్కడికి వెళ్ళాను మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అనమాట వాళ్ళు వచ్చేసి నన్ను ఏంటి నువ్వేనా నువ్వేనా అని అడుగుతున్నారు నేను పలకరిస్తే ఏంటి నువ్వు పావునియా అని అడుగుతున్నారు అవును నేను పావుని అంటే ఆంటీ అంటున్నారు మీరు పావని వాళ్ళు చెల్లెలు కదా అంటున్నారు నవ్వుతా వాళ్ళే చెప్తారా అంటే అంటుంటే చాలా అంటే చాలా మారిపోయావు అంటే హండ్రెడ్కి ఎవరన్నా ట్వంటీ పర్సెంట్ మారుతారు నువ్వు ఫిఫ్టీకి ఫిఫ్టీ అంటే సగానికి సగం మారిపోయావు వాళ్ళు సిస్టర్ లాగా ఉన్నావు పావుని లాగా అయితే అస్సలు లేవు అంటారు ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినప్పుడు అయితే నాకు ఇదే మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి నన్ను చాలా సేపు చూస్తారు కూడా మీరు అక్కడ ఆ వీడియోలో గమనించండి వాళ్ళు నన్ను ఆశ్చర్యంగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అన్నా చూశారు అవునా కదా మీరు గమనించారు ఆ వీడియోలో కదా అదే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇంత మంచి వెయిట్ లాస్ రిజల్ట్స్ తీసుకోవడం కన్నా పక్కన వాళ్ళు మనల్ని గుర్తించిన దాంట్లో మనకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఆడవాళ్ళకి అంతే కదండి ఎంత కాస్ట్లీ చీర కట్టుకున్నా పక్కన వాళ్ళు అది బాగుంది అని చెప్పిన దాకా మనం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఎంత సన్నగా ఎంత హ్యాపీగా ఎంత అందంగా ఉన్నా పక్కన వాళ్ళు మనకి మీరు అందంగా ఉన్నారు బాగున్నారు నీట్గా ఉన్నారు అని చెప్తేనే మనకి హ్యాపీనెస్ వస్తుంది అంత హ్యాపీనెస్ నేను తీసుకున్నానండి మీ లైఫ్లో కూడా ఇంత హ్యాపీనెస్ పొందాలి ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా మా చాలా తేలికైన విషయం అండి చాలా కష్టం అనుకుంటారు మీరు ఫోకస్ పెట్టండి జస్ట్ ఒక వన్ ఇయర్ ఫోకస్ పెట్టండి మీరు మంచి షేప్లోకి వస్తారు మంచి హ్యాపీగా ఉంటారు హెల్తీగా ఉంటారు చాలా మంది ఈ ఓవర్ వెయిట్తోనే రోజు తింటూ ఉంటారు రోజు బాధపడుతూ ఉంటారు పగలంతా తింటారు నైట్ టైమ్ పడుకొని అబ్బా నేను ఇంత తిన్నాను అంత తిన్నాను ఇంత వెయిట్ పెరిపోయాను ఏంటబ్బా నా లైఫ్ అని ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ తెల్లారలేసి మళ్ళీ తింటారు మళ్ళీ ఏమీ చేయరు నేను అలా ఎన్నో రోజులు చేశాను ఎందుకు చెప్తున్నాను నేను ఇది అంటే అలా ఎన్నో రోజులు నేను చేసిన రోజులు ఉన్నాయి అలా జరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి దానికోసం యజ్ఞాల యజ్ఞాల చేయాలా అసలు అబ్బా మెరాకిల్ అంటే జీవితంలో ఇప్పుడు దేవుని మనం ఏదైనా కోరుకుంటాం కదండి కోరుకునే గుళ్ళో ఆ గుళ్ళో కోరుకునే కోరికల్లో వెయిట్ బాగా ఎక్కువ ఉన్న వెయిట్ తగ్గాలని కూడా కోరుకుంటారు అది కూడా ఒక కోరికలాగా కోరుకుంటారు నేను కూడా అలా కోరుకునేదాన్ని బాబు నేను బాగా వెయిట్ తగ్గాలి స్వామి వెయిట్ తగ్గాలి స్వామి నేను అరవై ఉండాలి స్వామి డెబ్బై ఉండాలి స్వామి అంటే నేను అరవై ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు కనీసం డెబ్బై ఉండాలి డెబ్బై ఐదు ఉండాలి స్వామి మా బాబు పుట్టక ముందు నేను డెబ్బై మూడు కేజీలు ఉన్నానండి మా బాబు కడుపు కంచి అవ్వకముందు డెబ్బై కేజీలు డెబ్బై మూడు కేజీలు ఉండేదాన్ని నేను ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటూ కొంచెం టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా నాకు బా ప్రెగ్నెన్సీ అందకపోయేసరికి నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా వెయిట్ చెకప్ చేస్తారు కదండి అందుకని నాకు బాగా గుర్తు ఎందుకంటే అంతకుముందు ఇళ్లల్లో వెయిట్ మిషన్స్ ఉండేవి కాదు రెగ్యులర్గా ఎవరు వెయిట్ చెక్ చేసుకునే వాళ్ళు కాదు కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు వెయిట్ చెక్ చేసేవాళ్ళు సెవెంటీ త్రీ ఉండేదాన్ని సెవెంటీ టూ అలా ఉండేదాన్ని ఆ వెయిట్ నేను తర్వాత నా ఇప్పుడు ఈ న్యూట్రిషన్ మొదలు పెట్టక ముందు కొన్ని సంవత్సరాల దాకా నేను ఎప్పుడు అనుకునేదాన్ని మా బాబు పుట్టక ముందు ఉన్నాను వెయిట్కి నేను ఉంటే చాలా బా ఇంకా అంతకన్నా వద్దు ఏమి ఇంకా అంతకన్నా చాలు అనిపించింది అయితే నేను సెవెంటీ త్రీకి వచ్చాను న్యూట్రిషన్ మొదలు పెట్టాక ఇప్పుడు సెవెంటీ కూడా ఉన్నాను కానీ అనిపిస్తుందో తెలుసా మీకు చెప్పంటారా చెప్తే మీరు అంతా ఈ ఓవరాక్షన్ అంటారు ఇప్పుడు అరవై ఐదుకి వస్తే బాగుండు అరవై మూడుకి వస్తే బాగుండు అని స్తుందండి ఇప్పుడైతే దానికోసం ట్రై చేస్తాను కూడా కొన్ని నెలలు డైటింగ్ ఇంకా బాగా చేసి ఇంకా వర్కౌట్స్ చేసి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను ట్రై చేస్తూ ఉంటావు మా ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇంకా నన్ను ఇంకా చాలు తగ్గింది ఇంకా తగ్గొద్దు నువ్వు లుక్ పోతుంది నువ్వు అందంగా ఉంటావు ఇలా ఉంటేనే బాగుంటావు ఇంకా లుక్ పోతుంది అని మా ఇంట్లో మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు అందరు అరుస్తారు ఫ్రెండ్స్ కూడా అండి ఇంకా నువ్వు తగ్గొద్దు ఇంక నువ్వు తగ్గొద్దు ఇలాగే బాగున్నావు ఇలాగే బాగున్నావు నువ్వు కొంచెం చెప్పిగుండే పర్సన్ కదా మరీ సన్నగా ఉన్నా నేను చూడలేమబ్బా అన్నట్టు చెప్తా ఉంటారనమాట నాకు ఇంకేం చేయాలో అర్థం కాదు అందుకని ఒక్కొక్కసారి చేస్తానండి సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్కి కూడా వెళ్ళాలి అని ఒక్కొక్కసారి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ఇంక తింటే కొంచెం పెరుగుతాం కదండి నేనైతే వాసన చూస్తేనే పెరిగే రకం తింటే పెరిగే రకం కాదు వాసన చూస్తేనే పెరిగే రకం కొంతమంది తినకపోయినా వెయిట్ వస్తాం అలాంటి పర్సన్స్ మేము అమ్మ మీరు ఎన్న ఏం చెప్తారంటారు కదా ఆ కేటగిరీ నేను కూడా కొంచెం తిన్నా హెవీ వెయిట్ వస్తాను అనమాట అంత వాసన చూసిన వెయిట్ వచ్చే కేటగిరీలో మనిషిని అనమాట నేను కూడా కాకపోతే నాకున్న పట్టుదలతో నేను మంచి న్యూట్రిషన్ సపోర్ట్తో ఇదంతా చేయగలిగాను మంచిగా హ్యాపీగా అయితే ఇక్కడ మీకు బొట్టు పిల్లలు ఇవి గాజులు ఇవన్నీ చూపిస్తాను కదా మగ పిల్లలకి ఎంతైనా బొమ్మలే ఇష్టం కదండి అటువైపు తీసుకెళ్ళాడు మా బాబు అటు చూద్దామని చెప్పేసి అయ్యో చూశాడు మొత్తానికి అయితే ఆయనకి పెద్దగా నచ్చలేదు మా బాబుకి అన్ని కాస్ట్లీవే నచ్చుతాయి కొంచెం తక్కువ రేటు ఉన్నాయి ఏం పెద్ద తీసుకోడు అవి పట్టుకోడు కూడా పెద్దగా చూడడు కొనాలని కూడా అనుకోడు కొంచెం ఆయనకి అంత కాస్ట్లీ రేంజ్ నచ్చుతాయి బట్టలైనా షూస్ అయినా బొమ్మలైనా ఏ అయినా ఫస్ట్ నుంచి కూడా అలాగే నచ్చుతాయి మామూలు అస్సలు కొండండి నన్ను కూడా ఐఫోన్ కొనుక్కోమని గోవాలన్నమాట ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నువ్వు ఐఫోన్ కొనుక్కో నువ్వు ఐఫోన్ కొనుక్కో అని అందుకే ఎందుకో మా బాబు కొంచెం కాస్ట్లీ అంటేనే ఇష్టం వాడికి వాడి లైఫ్ వాడి ఇంకా ఇంక అన్నీ చెప్పకూడదు ఈ వీడియోలో అన్నీ చెప్పకూడదు వాడికి నచ్చినవి అన్నీ కొనిపెట్టాలని నాకు ఉంటుందండి తల్లిగా ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది పిల్లలు అడిగిన అన్నీ కొనిపెట్టాలి అని కథ వాడు సరదాగా అడ్యుమిషన్ తీసుకెళ్ళమన్నాడు తీసుకెళ్తున్నాను అబ్బా టాపిక్ పెట్టబోతుంది మళ్ళీ ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం అయితే ఇక్కడ గేమ్స్ అన్నీ ఆడతాను అన్నాడు ఇక్కడ ఒక బొక్క ఏం లేదండి ఆ రింగ్ మీద అసలు రింగు పడదు అవన్నీ డబ్బులు ఇలా ఇలా పెట్టుంటాయి కదా దాని మీద రింగ్స్ వేయాలి ఆ రింగ్స్ వేస్తే ఇలా వస్తాయి ఏ మనీ అంత వస్తే అంత ఇస్తాం అంటారు వాళ్ళు ఒక్క రింగ్ కూడా పడలేదండి మీరు చూడండి బొక్క కాకపోతే నేను ఎందుకు ఇచ్చాను నాకు పడదని తెలుసు పడదని తెలుసు కూడా ఎందుకు ఇచ్చాను అక్కడ అందరు పిల్లలే ఉన్నారు అక్కడ స్టాల్స్లో అందరు పిల్లలే ఉన్నారండి ఏ స్టాల్లో చూసినా నాకు అనిపించింది వాళ్ళంతా వాళ్ళ లైఫ్ ఎంత కష్టంగా సాగుతుందో వాళ్ళు ఈ పని చేస్తున్నారు చదువులు మానేసి ఇలా ఉన్నారు ఏమైందిలే పోనీ పోని మనం వచ్చాము ఒక ఫైవ్ హండ్రెడో థౌజండ్ ఖర్చు పెట్టాలని ఫిక్స్ అయ్యే వచ్చాము అది వీళ్ళ దగ్గర ఖర్చు పెడదాం పిల్లల దగ్గరే ఖర్చు పెడదాం అనిపించింది అందుకని పిల్లలు ఉన్న చోటలు ప్రతి చోట అన్ని స్టాల్స్లో ఎక్కువ పిల్లలే ఉన్నారు ఎందుకంటే మరి ఎందుకో వాళ్ళకి జీతం తక్కువ వచ్చానో ఏమో స్టాల్స్ అలా పెట్టినట్టు నాకు అనిపించింది అన్ని పిల్లలన్న చోటే ఆగాము ఆగి వాళ్ళకి ఏదో గేమ్స్ అని చెప్పేసి వాళ్ళకి మనీ ఇచ్చేసాము అనమాట నేను అంటే మన దగ్గర ఎంతుంది అని కాదండి ఇవ్వగలిగే మనసు ఎంత ఉందనేది కూడా చాలా ముఖ్యం నేను హోటల్లో అయినా సరే ఎవరన్నా ఇలా బెగ్గర్స్ ఇలా కనిపించినా సరే ఎక్కువ అంటే మరీ కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలిసిపోద్ది వీళ్ళకి అవసరం లేదు మనీ అని అలాంటి వాళ్ళకి ఇవ్వను కానీ మనీ వీళ్ళకి అవసరం అనే వాళ్ళకి మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తానండి ఏమో పది పుణ్యాలు చేస్తే మనకొక పుణ్యం అక్కడికి వస్తుంది అంటారు కదండీ ఏమో ఎన్ని పుణ్యాలు చేశానో నేను ఎంత మంచి లైఫ్ పొందడానికి ఎన్ని ఎన్ని మంచి పనులు చేస్తే నాకు ఇంత మంచి లైఫ్ వచ్చిందో ఇంకా నె ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకా మంచిగా ఉండాలి మన లైఫ్ అంటే మనం తెలిసి ఎటువంటి చెడు చేయకూడదండి మనకు తెలిసి ఎటువంటి చెడు నేను చెయ్యను అనమాట ఎవ్వరికి ఎలాంటి వాళ్ళకి తెలిసి నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుంది నేను చెప్పలేను ఒక మాట అని బాధపెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదండి ఒక ఏదన్న మాట అని ఒక మాట అని బాధపెట్టడం కూడా ఇష్టం ఉండదు నన్ను ఎవరైనా అన్నారు అంటే ఊరుకోను వాళ్ళని అనేస్తాను కంపల్సరీ ఎందుకంటే ఇదివరకు ఊరుకునేదాన్ని ఏమో లే పోనీ అది అని ఇప్పుడైతే అనిపిస్తుంది అండి మాటకి మాట చెప్పాల్సిందే లేకపోతే ఈ సమాజంలో బతకలేము అనిపిస్తుంది అయ్యో మళ్ళీ టాపిక్ కెట్టబోతుంది అలా రెండు గేమ్స్ ఆడామండి ఒకటి వచ్చేసి యారో గేమ్స్ ఒకటి రింగ్ గేమ్ ఒకటి రెండు ఆడాము అయితే ఇక్కడ చాలా ఉన్నాయి రంగుల రాటాలు ఇదొకటి దీన్ని ఏదో అంటారండి షిప్పు టైటానిక్ షిప్పు కొరజన్ షిప్ ఇలా రకరకాల గేమ్స్ ఉన్నాయి అవన్నీ ఆడమని మా అబ్బాయి చెప్తున్నాను వాడికి ఇంట్రెస్ట్ లేదు మా వాడికి అన్ని ఇంట్రెస్ట్ ఉండవు ఎందుకనో నాకేమో అవన్నీ పెద్దగా ఎక్కాలని అంత ఉండదు జస్ట్ వాడి కోసం వెళ్ళాను కదా అంతే ఎక్కాలని ఉండదు వెళ్ళు నువ్వు వెళ్ళు అవన్నీ చెయ్యి జంపింగ్ జపాంగ్ ఇవన్నీ గేమ్స్ ఉన్నాయండి కొల ఈ షిప్ ఒకటి ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి అందులో వెళ్ళి చెయ్యరా బాబు అంటే లేదు లేదు నాకొద్దు మమ్మీ నేను అల్లని వెళ్ళని అంటున్నాడు అది ఆ రంగులు రావడం ఎక్కాలంటే నేను ఎక్కానంటే గిర్రు గిర్రుని దిరి కింద పడతాను అందుకని నేను ఎక్కదలుచుకోలేదు నువ్వు ఎక్కువ అని చెప్తుంటే దేనికి వెళ్ళలేదు అనమాట సరే ఫుడ్ కోర్ట్ వచ్చింది ఫుడ్ కోర్ట్ తీసుకుందాము అని అన్నాడు నాకైతే ఆ ఫుడ్ కోర్ట్ చూడగానే చెదరొచ్చేసింది అది ఎందుకురా బాబు వద్దు ఎందుకు మన హోటల్లో లేని ఫుడ్డా మన రెస్టారెంట్లో లేని ఫుడ్డా ఎందుకురా బాబు అని అంటే పిల్లలు కదండి వినరు కదా చెప్తే వినరు చేసి చేసి అనిపిస్తే కానీ తెలియదు అనిపించినట్టు అనిపించింది ఆ బొంబాయి అప్పడం అంట అప్పడం చూడండి అది నూనెలోనే కాలుస్తున్నాడు నూనెలోనే కాలుస్తున్నాడు కాగిన నూనెలో కాల్చిన చాలా అన్హెల్దీ అండి ఎప్పుడైనా మనం ఇంట్లో కూడా డ్రీప్ ఫ్రై ఆయిల్ వాడుకున్నామంటే ఒక్కసారి వాడుకొని దాన్ని తీసేయాలి అసలు ఆయిల్ అంటే దాన్ని కర్రీసుగ్ కూడా వాడకూడదు రెండు రెండుసార్లు వాడి కర్రీసుగ్ కూడా వాడకుండా ఆయిల్ని పారబోయాలండి మొహం ఆటం లేకుండా పారబోయాలి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు అవుతాయి ఆయిల్ పోతే ఏమీ అవ్వదు అలా చేసుకోవాలి కానీ ఇక్కడ వీళ్ళు వారాలు తరపడి నెలలు తరపడి అదే ఆయిల్లో అదే అప్పడాలు ఎంచుతారు అదే మంచూరియాలు ఎంచుతారు అన్ని రకాల ఆయిల్లోనే ఎంచుతారు నాకు అందుకే బయట అసలు ఇలా డ్రీ ఫ్రై ఐటమ్ తినను నేను ఇంట్లో కూడా తీసుకురాని ఇవ్వను అయితే వీడు ఏం చేశాడు అంటే మా బాబు మంచూరియాలు అవి ఇవి తింటాను అంటున్నాడు సరే నాకు వద్దు బావరా రా వెళ్ళిపోదాం అసలు ఎంతసేపు అండి మాకు చాలా దగ్గర డిస్టెన్స్ ఓ పది నిమిషాల డిస్టెన్స్లో ఇంటికి ఉంటుంది తినాల్సినంత అవసరం కూడా లేదు నెసరీలీ కూడా లేదు కానీ పిల్లలు కదండీ అందరు తింటుంటే వాళ్ళకి ఇప్పీకపోతే అదొక ఫీలింగ్ లాగా ఆలోచిస్తారని చెప్పేసి అది ఇప్పిస్తూనే ఉన్నాను ఇప్పిస్తూనే ఉండి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే ఆ నీవు చూడు అంత హైజనిక్గా లేదు ఇక్కడ వద్దు 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 ఇంటికి ఇంటికెళ్ళిపోతాం ఇంటికెళ్ళి నీకు రెస్టారెంట్లేదని కావాలంటే చేపిస్తాను ఇంత హైజినిక్గా లేదంటే అదేదో స్ప్రింగ్ రోల్స్ అంట అది మన రెస్టారెంట్లో ఉండదు కదా మమ్మీ ఇక్కడైతే ఉంది ఆ స్ప్రింగ్ రోల్స్ తిందాం మమ్మీ ఆ స్ప్రింగ్ రోల్స్ తిందా నేనైతే తినను బాబు నీకు పుణ్యం ఉంటుంది అని అన్నాను అంటే సరే నేనైనా టేస్ట్ చేస్తాను మమ్మీ ఆ స్ప్రింగ్ రోల్ ఒక్కటిప్పించు ఆ ఫ్రెండ్ స్ప్రింగ్ రోల్ ఒక్కటి ఇప్పించు అని అన్నాడు అనమాట సరే పోనీ ఆ స్ప్రింగ్ రోల్ ఇప్పిద్దాం అది బాగా అది బంగాల్ బంగాళదుంపని చుట్టూ చుట్టి 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 దాన్ని క్రాన్ ఫ్లోర్తో మిక్స్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇచ్చాడండి ఆయన అది వా మీరు చూడండి వీడియో కొంచెం అది మా బాబు తినలేదు అసలు కొంచెం రెండు ముక్కలు తిన్నాను నేనైతే నోట్లో కూడా పెట్టుకోలేదు జస్ట్ వీడియో కోసం చూపించి పక్కన పడేశాను మా బాబు రెండు ముక్కలు తినేసి ఇంక దాన్ని పడేశాడండి ఇది ఎక్కువ పోదు పొట్టలోకి కూడా తినరు ఇంకా దాని గురించి మనం చెప్తూ ఉంటే కూడా ఇంత అని అన్హెల్దీయా అని చెప్పేసి కూడా తినరు అనిపించింది చాలా హైజనిక్ కూడా లేదు ఇక్కడ ఏమి అంత హైజనిక్గా కూడా అనిపించలేదు నాకు అంత వాతావరణం వద్దురా బాబు వద్దురా ఇప్పుడు మా హోటల్లో చాలా హైజనిక్గా చేస్తారు ఆయిల్స్ కూడా మారుస్తూ ఉంటారు ఎప్పుడు ఆయిలే ఉంచరు ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటారు అలాగా అది ఇక్కడ ఇంకా నెలల నెలలు ఆయిల్లోనే చేస్తారు కదండి బయట మీరు ఇంట్లో అయినా డ్రీఫర్ ఐటమ్ ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి చేసుకొని తినండి బయట డ్రీఫర్ ఐటెం అస్సలు తినకండి ఎందుకంటే ఆయిల్ని వాళ్ళు వేస్ట్ చేసిన ఆయిల్ని ఇప్పుడు ఎక్కడెక్కడో వేస్ట్ చేసిన ఆయిల్ కూడా వాళ్ళు కొని మళ్ళీ వాడతారంట అది పాయిజన్తో సమానం ఆ ఫుడ్ ఆ ఫుడ్ తినటం వల్లే మనకి పీసీఓడి సమస్యలు ఇలాంటివన్నీ వస్తాయండి ఎక్కువ లేడీస్కి పీసీఓడి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే బండి కాడికి వెళ్ళి వాళ్ళు పానీపూరీలు ఎక్కువ తినటం ఇలా చాట్ ఫుడ్స్ ఎక్కువ తినడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు కాలేజీ చదివేటప్పుడు జాబ్స్ చేసేటప్పుడు ఇలా ఎక్కువ బయట జంక్ ఫుడ్ తినటం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ పీసీఓడి సమస్య వస్తుంది ఎందుకంటే ఇలాంటి జంక్ ఫుడ్ ఇలా అంటే పాయిజన్ ఫుడ్ తినడం వల్లే అలాంటి పీసీఓడి సమస్యలు వస్తాయని నాకు తెలుసండి అందువల్లే నేను అసలు అది ఎంకరేజ్ చేయను కానీ ఇంక వీడి తప్పట్టేదనమాట ఇంకా ఎందుకంటే తీసుకెళ్ళిన వేస్ట్ నాకేం ఇప్పించలేదు అని ఒక మాట వస్తుంది అని చెప్పేసి నేను ఇప్పించడంటే ఇప్పించే వాడికి చెప్తా ఉన్నాను ఇంత అన్హైజనిక్ ఇది ఇంత వద్దు తినకూడదు అని చెప్పేసి సగం తినేసి ఇంక పక్కన పడేసాడు ఐస్ క్రీమ్ అంటే నో ప్రాబ్లం అండి కొంచెం ఐస్ క్రీము లేకపోతే ఇలాంటివి అనుకోండి మరీ అంత అంత ఇబ్బంది అనిపించదేమో నాకు అనిపించింది షుగరే కదా దాంట్లో వచ్చేది క్వాంటిటీ ఇదేంటి పాయిజన్తో సమానం అస్సలు తినకూడదండి మీరు అన్హెల్దీ బయట అయితే అస్సలు తినకండి నా ఒపీనియన్ అయితే అస్సలు తినకండి మీరు ఈ వీడియోలో దాకా చూస్తారు దాంట్లో వేయించుకుని మరీ తెచ్చుకున్నాడు ఆ బంగాళదుంప దాంట్లో ఒక రెండు ముక్కలు తిన్నాడు తీసేసి ఇంకా పక్కన పడేసేసాడు అనమాట వాడే వాడంతా వాడే నేనైతే ఇంకా జస్ట్ చెప్పాను ఇలా తినకూడదు అది అంత మంచిది కాదు అని చెప్పేసి కొన్నాడు దాన్ని పక్కన పడేశాడు మీకు అది చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను పిల్లలకి తెలియదు కదండి మనమే చెప్తూ ఉండాలి చెప్తూ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఒక రోజుకి మారుతారు అది కూడా కొనుక్కొని స్టేజ్కి మనం వాళ్ళని తీసుకురావాలి వాళ్ళ మైండ్ని అలా సెట్ చేయాలి ఇప్పుడే చిన్న పిల్లలు కదా మరీ అంత చెప్తే వాళ్ళకి మనం ప్రిన్సిపల్ లాగా వాళ్ళ శత్రువుల లాగా అనమాట టీచర్స్ లాగా కనిపిస్తాం పేరెంట్స్ లాగా కనిపించాం నేను పేరెంట్స్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండడానికి ట్రై చేస్తాను ఎక్కువ మా బాబుతో ఎక్కువ డిస్కస్ చేస్తాను ఎక్కువ మాట్లాడతాను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను ట్రై చేస్తాను అలాగే ఉండాలి పేరెంట్స్ అంటే ఫ్రెండ్స్ లాగే ఉండాలని నా అభిప్రాయం అండి వీడియో అయితే ఇంతేనండి దాకా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మీకు కూడా న్యూట్రిషన్ కావాలంటే ఇక స్కూలు నెంబర్ కాల్ చేయండి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి మంచి డిస్కౌంట్లో కావాలంటే కాల్ చేయటం అస్సలు మర్చిపోకండి